डीजे प्ले చేసేవాడు డాక్టర్ ఏ ఒక రాజ్యాన్ని పరిపాలిస్తే ఎలా ఉంటది అనేది కట్ సార్ సర్లే నాకు టైం లేదు త్వరగా చెప్పు ఓకే సార్ ఓపెన్ చేస్తే లెజెండ్ మహారాజా మరియు యోరాని రాధిక విచ్చేస్తున్నారు హో ముందుగా అరవ సామ్రాజ్యం నుంచి తలపతి గారిని ప్రవేశపెట్టండి మీ పేరేమిటి నా పేరు తలపతి ఫ్రమ్ తమిళనాడు మీ ప్రత్యేకతను తెలియజేయండి आंध्र मेडिकल कॉलेज
ఆంగ్ల మెడికల్ కాలేజ్ అంట, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. సరే మరి నిరంజన్ గారు మీరు పాట వేసుకోండి. ఈ రోజు నుంచి మా రాజ్యాన్ని మా అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నాను. మరి అప్పట్లో మా నాన్నగారు. ఇప్పుడు మీ నాన్నగారి గురించి ఎందుకు లేండి, స్వయంవరం ముగిసింది. స్వయంవరం ముగిశాక మొదటి మంత్రివర్గ సమావేశం. రాజా ఏ మంత్రి పిలిచినో? మంత్రివర్గ సమావేశం మహారాజా. దమ్ ముచ్చటైనా చూద్దాం పట్టండి. ఏం బాబాయ్ ఎట్లున్నావు? మంచిగానే ఉన్నారా? ఆను మంచిగానే ఉండాలి, మీ కోడలు నాకు ఇచ్చేసినావు కదా, నన్ను అడగాలి సంగతి. ముందుగా ఓ కాఫీతో సమావేశాన్ని ప్రారంభిద్దాం మహారాజా. నాకు బుల్లెట్ కాఫీ. Waiting in Parimansi cabin. Door open aiche. She entered with two coffee cups. Adida visual still in my mind. Adida coffee. Adida Parimansi. Adida love. Are mantri? Peda country galle konale? Nilraj garu, mee romantic pakkana petti sapanu prarambhinchandi. Alage Maharaja. ముందుగా బెండపూడి నుంచి మిమ్మల్ని కలవడం ప్రవేశపెట్టు. నువ్వు చెప్పమ్మా. మై నేమ్ ఇస్ మాగ్నస్ సర్ స్టడీంగ్ 10th ఇన్ టెక్నాలజీ బెండపూడి సర్. హాయ్ సర్, దిస్ ఇస్ తేజస్వి ఆఫ్ క్లాస్ 10 జెడ్పిహెచ్ బెండపూడి సర్. నన్ను ఫెయిల్ చేశారు సార్. ఎందుకు? తెలుగులో 57 వచ్చినాయి సార్, హిందీలో 70 వచ్చినాయి సార్, సోషల్లో 31 సార్, అందులో 4 మార్కులు తగ్గినాయి సార్. ఒక్క సబ్జెక్టులో 4 మార్కులు పట్టుకుని నన్ను ఎలా ఫెయిల్ చేస్తారు సార్? నన్ను పాస్ చేయాలి సార్. గీ పొగరేదో సదో మీద చూపించిన ఉంటే ఆ 4 మార్కులతో పాస్ అయ్యేదంట తల్లి. మీరైనా చెప్పండి మాయ. ఏది ఒకసారి మాయానమ్మా? మాయా వెళ్ళి చదువుకో అమ్మా. మాయా వెళ్ళి చదువుకోపో. లేపికెళ్ళాడని మహేష్ బాబు మీద ఓబుల్ రెడ్డి వేసిన కేసు. తప్పురా, ఒరే నా దగ్గర నుంచి కోటి రూపాయలు పట్టకపో, మళ్ళా సంపాదించుకుంటా. 10 కిలోలు బంగారం పట్టుకుపో, మళ్ళా కొనుక్కుంటా. కానీ నా గుండెని పట్టుకుపోతే అంటారా? ఒరే అది నా హార్ట్ రా, మై లైఫ్ వైఫ్ మై డార్లింగ్ ఐ లవ్. అరే స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మన్రా. అరే స్వప్న మెరుపు అయితే నేను ఉరువురా. గంగిరెద్దొచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కేస్తావారా? రే
సర్లే ఇందక నీ రావాలి అరే అందరం మహేష్ బాబు ప్రభాస్ అంటే మరి మా అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంద్రా నువ్వు పన్నీరా నువ్వు దాన్ని తోలుకో అసలు ఏం జరుగుతుందిరా నువ్వేమో వాడికి సపోర్ట్ చేస్తున్నావు వాడేమో నీకు సపోర్ట్ చేస్తున్నావు ఇక్కడ ఏం జరుగుతుందిరా మంత్రి గారు ముందు బయటకు గుంజండి అసలు డెలికేట్ మైండ్ అది అరే స్వప్నరా మై లవ్ మై లైఫ్ మై వైఫ్ రా పిల్లు పక్క షట్ వెళ్ళి తాగుదామా రాధిక నీకు పర్సనల్ ఫ్యాంటసీ లేవని ఉండే పక్క పోయి చూసుకో ఇంత పెద్ద సభ అవుతుంది అంత లొల్ల అవుతుంది నీకు ఇప్పుడు చూసుకోవాల్సి వచ్చిందా సరే పో పోయి ఫ్రెష్ ఫ్రూట్ వాటర్ మెలన్ జ్యూస్ తాగిరా పో సరే టిల్లు తన నవ్వరు వదిలేసిందల్లా హలో బాలయ్య గారండి వేదావాసోది ఆ తర్వాత వస్తుంది తన నవ్వరు వదిలేసిందన్న బాధతో ప్రదీప్ వేసిన కేసు విచారణ పెద్ద పంచాయతీ లేకనే ఉంది అంత పిలిపించు రాజుగారు రాజుగారు నా లవర్ తన బాయ్ బెస్ట్తో తిరుగుతుంది రాజుగారు ఎవర్రా రాజుగారు పిలుస్తున్నారు పద నేనెవరో తెలుసా నెల్లూరు పెద్దారెడ్డి జ్యూస్ షాప్ ఎవరో తెలుసా ఆ జ్యూస్ షాప్ నీదే కదా యా ఇట్స్ మీ అందుకే పిలుస్తున్నారు పద బాయ్స్ రిలాక్స్ పద రే జ్యూసు నా రాజుగా ఎదురా రాజుగారు అవుబుల్ రెడ్డి గారు మీకు లెటర్ ఇవ్వమని ఇచ్చాడు అమ్ముంటే ఒక్కడికేసి నీ రాజుగారు నువ్వు కాపాడుకోరా ఏడిండు అవుబుల్ రెడ్డి వాడు పోర్టు వైపు వెళ్ళాడు రాజుగారు పట్టుదారా పదండ్రా అన్నా అన్నా టిల్లు వచ్చేసాడు అరే వెళ్ళండ్రా రాధిక రాధిక నర్సు
చెక్ ఎయిర్, చెక్ బ్రీతింగ్, చెక్ సర్క్యులేషన్. ఇంజెక్టింగ్ నలక్సోన్. నిన్ను హోలాడేడుగా లవ్ చేసిన రాధిక తెలుసు, తెలుసు తెలుసు, ఒక్కదాన్ని చూసా బెన్ ఆఫ్ యూ, నీ మీద నమ్మకం టిల్లు. అట్లుంటది మనతో ముచ్చట. బలగేరు మైకన్, ఇవే తగ్గించుకుంటే మంచిది. బానే ఉన్నాము బాబాయ్. మా రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి బిఎల్ఎస్ అంటే ఏందో నేర్పి తెలుసా? బిఎల్ఎస్ అంటే ఏంటో బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటారు ఇంగ్లీష్ లా. తక్షణమే నా మాట కింద జారీ చేపి చెప్పింది విన్నారు కదా, మరి తక్షణమే రాజ్యంలో ఉన్నారందరికీ చేరవేయండి. శభాష్రా టిల్లు, ఓ డాక్టర్ రాజు అయితే ఎలా ఉండదో చూపించావు. రాజునే అది దాస్ డాక్టర్ సాబ్ బోలో. ఎంతో మందికి విరామం లేకుండా నిరంతరంగా సకాలంలో వైద్య సేవను అందజేస్తున్న ప్రతి ఒక్క డాక్టర్కి మరియు స్టాఫ్కి మా సెల్యూట్.